జిల్లా వెంగటగిరి మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి పోలేరమ్మ గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులను ప్రతి వార్డులో అఖండ విజయంతో గెలిపించాలని ఆయన కోరారు. వెంకటగిరి కౌన్సిల్ కు పంపడానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 3వ తారీఖు ఉపసంహరణ తర్వాత ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ రోజు నుంచి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచార కార్యక్రమం దాదాపుగా 22 మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3 మున్సిపల్ వార్డులు 5 6 20 ఈ 3 వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా రావడం జరిగింది. మిగిలినటువంటి 22 మున్సిపల్ వార్డుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులతో కలిసి ఈ వార్డుల ప్రచారంలో మేము కూడా ముందుకు అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులే కాదు ప్రజా ప్రతినిధులు అలాగే శాసనసభ్యుడిగా నాతోటి పరిశీలకులైనటువంటి ధనంజయ రెడ్డి గారు పెద్దలు సాయికృష్ణ యాచేందర్ గారి యొక్క ఆశీస్సులతో శ్రీ శ్రీ వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి కోలేరమ్మ వారి యొక్క ఆశీస్సులు తీసుకొని కన్నికా పరమేశ్వరి దేవత యొక్క అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అభ్యర్థులతోటి ఇంకా ముందుకు సాగుతాం. ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ ప్రచార సమయం దాటే వరకు కూడా పూర్తిగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని నేను ఈ వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచండి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించండి, ఫ్యాను గుర్తుకు ఓటేయండి, వెంకటగిరి అభివృద్ధిలో మాకు అవకాశం ఇచ్చి మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి నేను అందరినీ కూడా